For the best experience, use headphones. ఈరోజు కోసం చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నాను. సరిగ్గా రేపటికి వారం అవుతుంది తనకి ప్రపోజ్ చేసి. తన పేరు ప్రియ, తను ఒక డాక్టర్. కానీ ఈ క్లైమేట్ తనకి ప్రపోజ్ చేసిన రోజు నుండి ఈ రోజు వరకు వర్షాలు ఆగకుండా వస్తున్నాయి. తను ఇందాకే కాల్ చేసి ఈరోజు నైట్ కలుస్తానంది. తను ఎప్పుడు కలుస్తామన్నా వద్దనేది. ఈ నైట్ ఎందుకు కలుస్తానంటుంది అని ఆలోచిస్తూ కూర్చున్నా. ఏమో, తనని ప్రపోజ్ చేసిన దగ్గర నుండి మేము ఎప్పుడు కలవలేదు, తనని నన్ను కలవాలని ఉందేమో అని అనుకున్నాను. అలా ఆలోచిస్తూ మనసులో అనుకుంటున్నా, కనీసం ఈవినింగ్ తను వచ్చేలో పైన వర్షం ఆగితే బాగుండును అని. ఇంతకీ నా గురించి చెప్పలేదు కదా. నా పేరు ప్రవీణ్, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. కానీ నేను ఒక అనాథని, నాకు ఎవరు లేరు. నేను ప్రేమించిన అమ్మాయికి కూడా ఎవరు లేరు, ఒక సిస్టర్ తప్ప. కానీ నాకన్నా ముందు తనకి చాలామంది ప్రపోజ్ చేశారు, కానీ తను ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు. నన్ను యాక్సెప్ట్ చేసేసరికి నేను చాలా లక్కీ అనుకున్నా. ఒకేలా మైత్రికి తను, నేను, వాళ్ళ సిస్టర్ తప్ప మా లైఫ్లో ఎవరు ఉండరు, లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుందనుకున్నా. అలా ఆలోచిస్తూ కూర్చున్నా. వర్షం మాత్రం ఆగకుండా పడుతూనే ఉంది. ఈవినింగ్ 8 అవుతుంది, వర్షం ఆగితే బాగున్ను, తను నైట్ కలుస్తానంది కదా అనుకున్నా. అలా ఆలోచిస్తూ కూర్చున్నా. కరెక్ట్గా నైట్ 10 అయ్యేసరికి తన నుండి నాకు కాల్ వచ్చింది. తను నాతో నైట్ 12 తర్వాత కలుస్తాను అని అంది. ఎందుకు అని అడిగాను. ఎందుకని అడుక్కు, చెప్తాలే అని కాల్ కట్ చేసింది. నేను మాత్రం నైట్ 12గా ఈ ప్రపోజ్ చేసిన 1 వీక్లో నేను తనని ఎప్పుడు కలుద్దామన్నా తను ఓకే చెప్పేది కాదు. కానీ ఇప్పుడు ఎందుకు, పైగా రాత్రి కలుస్తానంటుంది. బయట క్లైమేట్ కూడా అసలు బాగాలేదు, వర్షం పడుతూనే ఉంటుంది. ఎందుకు అని ఆలోచిస్తూ కూర్చున్నా. సడన్గా నాకు అప్పుడే గుర్తుకు వచ్చింది, రేపు నా బర్త్డే. అంటే నైట్ 12 తర్వాత తను విష్ చేద్దాం అనుకుంటుందేమో, సర్ప్రైజ్ చేద్దాం అనుకుని చెప్పలేదేమో అనుకున్నా. ఇన్ఫ్యాక్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఈ రోజు నుండి కాదు కాదు, తనకి ప్రపోజ్ చేసిన రోజు నుండి నాకంటూ ఒకరు ఉన్నారని చాలా హ్యాపీగా ఫీల్ అవ్వా. అలా నైట్ 12 కోసం ఎదురు చూస్తూ ఉన్నా. సరిగ్గా ఇప్పుడు టైం 11 అవుతుంది, వర్షం ఆగిపోయింది. చుట్టూ ప్లేస్ అంతా నిశ్శబ్దంగా ఉంది. నేను ఉండేది అపార్ట్మెంట్లో, కానీ ఎందుకో వర్షం ఆగినప్పుడు నుండి నాకు భయం భయంగా ఉంది. ఎందుకంటే నిశ్శబ్దం అంటే చాలా నిశ్శబ్దంగా ఉంది, ఏ చిన్నపాటి శబ్దం కూడా వినిపించడం లేదు. పైగా వర్షం ఎక్కువగా పడటం వల్ల పవర్ కూడా ఆఫ్ అయ్యింది. ఇంట్లో క్యాండిల్ వెలిగించి కూర్చున్నా. నిశ్శబ్దమే భయంగా ఉంటుందనుకున్నా. కానీ ఈలోపు ఏంటో, మా కిచెన్లో నుండి సామాన్లు పడుతున్నాయి. నిశ్శబ్దమే భయంగా ఉంటుందనుకున్నాను, కానీ ఇలాంటి శబ్దాలు వచ్చినా భయంగా ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి సిచ్యువేషన్ నేను ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నా. సరే, ఇంకొక 1 అవర్లో తను వస్తుంది కదా అని అలా ధైర్యంగా కూర్చున్నా. సరిగ్గా ఇప్పుడు టైం 11:30 అయింది, ఇంకొక 1/2 అవర్లో తను వస్తుంది కదా అని అలాగే కూర్చున్నా. కానీ నాకు చాలా భయంగా ఉంది, ఎందుకంటే ఈ దయ్యాలు ఆత్మలు అంటే నాకు భయం. కానీ ఇలా ఎప్పుడు భయపడలేదు, ఎందుకంటే ఇంత రాత్రి నేను ఎప్పుడు మెలకువగలేను. ఆఫీస్ నుండి చాలా త్వరగా వచ్చి పడుకునేవాడిని, మళ్ళీ మార్నింగే లేచేవాడిని. ఈలోపు మా డోర్ని ఎవరో గట్టిగా బాధిస్తున్నారు. నేను ఇంకా తనే వచ్చిందనుకున్నా. వెళ్ళి డోర్ తీసి చూస్తే ఎవరు లేరు. మళ్ళీ వర్షం మొదలైంది. ఆ డోర్ కింద ఏదో చిన్న గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో చిన్న కేక్ పీస్ ఉంది. దాని పక్కనే ఒక లెటర్ కూడా ఉంది. ఆ లెటర్ తీసి చూస్తే, ముందు కేక్ తిను, సర్ప్రైజ్ ఏంటో తర్వాత చెప్తా, నీ ప్రియా అని రాసింది. సరే అని కేక్ కొంచెం తిన్నాను. ఈలోపు ప్రియా నుండి కాల్ వచ్చింది. ఇప్పుడు నేను, ప్రియా ఎక్కడున్నావు అని అడిగాను. తను, ఆ వస్తున్న దారిలో ఉన్నా, ఇంకొక 1/2 అవర్లో మీ దగ్గర ఉంటా అని అంది. అవునా, మరి నువ్వు ఇంకా రాకపోతే ఇక్కడ కేక్ ఎవరు పంపారు అని అడిగాను. అదంతా సర్ప్రైజ్లే, ఎందుకో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటా. ఉండు, వస్తున్నా అని అంది. సరే అని కాల్ కట్ చేశా. తర్వాత మళ్ళీ నా రూమ్లోకి వెళ్ళి కూర్చున్నా. ఒక 15 నిమిషాల తర్వాత మళ్ళీ నా డోర్ ఎవరో గట్టిగా బాదుతున్నారు. వెళ్ళి తీసి చూసా, కానీ ఆ డోర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎందుకో నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఆ డోర్ ఓపెన్ చేసి చూస్తే కింద ఒక లెటర్ పడి ఉంది. ఆ లెటర్ చదివి చూస్తే, హ్యాపీ డెత్ డే ప్రవీణ్ అని రాసింది. నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. ఈలోపు వెనక్కి తిరిగి చూస్తే, ప్రియా, ప్రియా నువ్వు నా రూమ్లోకి ఎప్పుడొచ్చావు అని అడిగాను. ఈలోపు తను చేతిలోంచి కత్తి తీస్తూ నా పీకపై పెట్టి గట్టిగా కోసింది. నాకు అర్థమైంది,
నేను ఇంకా కొద్ది నిమిషాల్లో చచ్చిపోతున్నాను. తన కళ్ళంటే నీళ్ళు. నన్ను చూసి ఏడుస్తూ, సారీ ప్రవీణ్, ఇది నా చెల్లి కోసం. తనకి అర్జెంటుగా హార్ట్ సర్జరీ చేయాలి. అది నీ హార్ట్తోనే. చాలా దిక్కులు ట్రై చేశా కానీ తనకి మ్యాచ్ అయ్యే హార్ట్ ఎక్కడ దొరకలేదు. ఆ హార్ట్ను డొనేట్ చేయడానికి ఎవరూ రెడీగా లేరు. అందుకే ఇది నా చెల్లి కోసం తప్పలేదు. కానీ నేను నిన్ను నిజంగా ప్రేమించాను ప్రవీణ్. నా చెల్లిని బతికించుకోగానే నేను కూడా నీ దగ్గరికి వచ్చేస్తానని అంది. మాట్లాడదాం అనుకున్నా కానీ మాట్లాడటం లేదు.